फ्रेंड्स हाई फ्रेंड्स वंकल को स्वागत यह मैं तैयार रेसीपी समर कदा कूल कूल मन बटर स्काच आइस क्रीम रेडीमेड इंस्टेंट चूँगी इंट मनमे मिक्स ओनली अर लीटर पाल ऐडकटे सरपति इंट मत षुगर अभी याडाई इप्ड नैन अर लीटर पाल इन स्टवी बाॉल पान पे नैन पाले इवी बाग चक्कर पुंगत मरूत उ इंट कोई पाल उ मैं पौडर పాలన మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా వస్తుంది ఈ లోపలోని మనం ఆ పౌడర్ మిక్స్ని ఇది మీడియం మంటలో పెట్టుకొని మరగబెట్టుకుందాం పాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఓపెన్ చేసుకున్నా దీని లోపల ఇలా ప్యాకెట్ తో ఉంది దీన్ని మనం ఇలా కట్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకుందాం వేసుకొని ఇందులో పాలు వేసి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుందాం इंट मन एसेंस एमी याडे चूसर का फ्रेंड्स दी कटको मिक्स मन मरव पाल वेको इतनी बागें मिटाला कल पाल चूँ फ्रेंड्स इला बुंगत चक्कर इला चक्त कल इन मन मिक् पौडर ने इंत मीडियम मंटो पेको इंत मिक्स इंटर कटक चूसर का फ्रेंड्स इनको इंटर मिक्स इधे मीडियम मंटो फाइव मिनट्स इला चक्कर अे वर की मन की कुछ चूसर का फ्रेंड्स अंत इंटर बड़े कटको चक्कर इला मिक्स दिन तरह मैं चूपी इला कल उ स्वाक मन की मध्य मध्य अंटक उला कल उ चूँ फ्रेंड्स ఇది ఇలా చక్కగా మనకి ఇలా చక్కగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి ఇలా 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఇది చల్లారబెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే పైన ఇలా పొరలా కడుతూ ఉంటుంది అలా కాకుండా కలుపుతూ ఉంటే మనకి స్మూత్నెస్ అనేది వస్తుంది చల్లారిన తర్వాత ఎలా చేయాలో ఫ్రిజ్ లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా రూమ్ టెంపరేచర్ వచ్చి చల్లారిపోయిన చూసారు కదా ఇలా చక్కగా స్మూత్నెస్ గా ఉండాలి ఇప్పుడు మనం మిక్సీలో జార్లు తీసుకొని అందులో వేసి ఈ పేస్ట్ అంతా మిక్సీ జార్లో వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత మిక్సీ వేసినప్పుడు 1 మినిట్ పాటు ఆగి ఆగి అలా వేస్తూ ఉండాలి ఒకేసారి స్పీడ్ గా రన్ చేయకూడదు అలా అయితే మనకి అది స్మూత్నెస్ అనేది రాదు అలా వేస్తే స్మూత్నెస్ వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మనం ఏందిలో అయితే స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బాక్స్ లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసాక మీకు బాక్స్ లో ఎలా ఇలా చూపిస్తాను మిక్సీ వేసుకొని వచ్చేసాను ఇప్పుడు నేను చక్కగా ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఒక బాక్స్ వేసి స్టోర్ చేసుకుంటున్నాను మన దగ్గర ఐస్ క్రీమ్ తెచ్చుకునే బాక్సులు కానీ లేదే చక్కగా మనకి ఎయిర్ కండిషన్ ఉన్న ప్లాస్టిక్ బాక్సులు కానీ ఇలాగ కొల ఖజ్జరం బాక్సులు కానీ ఉంటాయి కదా అట్లా వేసుకొని మూత పెట్టేసుకొని క్లోజ్ చేసి 2 అవర్స్ ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మళ్ళీ తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటే బాగా మనకి బయట తెచ్చుకుని ఐస్ క్రీమ్ పార్లర్లో తెచ్చుకునేట్టుగా టేస్టీగా స్మూత్నెస్ వస్తుంది అనమాట అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తర్వాత 2 అవర్స్ తర్వాత తీద్దాం మనకి 2 అవర్స్ అయింది చూడండి చూసారు కదా 2 అవర్స్ అయ్యేటప్పటికి ఇలాగ చక్కగా 3 అవర్స్ కి ఇలా గట్టిగా తయారవుద్ది ఇలా దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో ఒకసారి వేసుకోవచ్చు మళ్ళీ ఇదంతా మిక్సీలో వేసి మళ్ళీ ఒకసారి 1 మినిట్ వరకు దీన్ని బ్లెండ్ చేసుకొని మళ్ళీ ఇందులో వేసి మనం స్టోర్ చేసుకుందాం చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ అదే బౌల్ లో మనం వేసుకొని మన దగ్గర సిల్వర్ పేపర్ గాని ఏదైనా కవర్ ఉంటే దీనిపైన వేసేసి మనం సీల్ చేసుకొని మూత పెట్టేసుకోవచ్చు దీనిపైన మనకు ఈ బటర్ స్కాచ్ స్కాన్ చేసుకొని ఉంటే అయ్యి వేసుకోవచ్చు లేకపోతే త్రుటి ప్రూటి కొని వేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి సీల్ చేస్తే మనం ఫ్రిడ్జ్ లో మళ్ళీ ఓవర్ నైట్ ఉంచుకుంటే మార్నింగ్ సర్వ్ చేసుకుంటాకి మనకి స్మూత్నెస్ గా ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్ది అంతా రెడీ అయిపోయాక మీకు చూపిస్తాను ఓవర్ నైట్ మనం ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇలా నేను సిల్వర్ పేపర్ కానీ కవర్ కానీ పెట్టుకోమన్నాను కదా ఇలా నేను కవర్ పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల వాటర్ చుక్కలు అనేవి దీంట్లో పడకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా గట్టిగా తయారైందో మనకి తీసుకోవడానికి గుంటగరిట కానీ ఐస్ క్రీమ్ తీసుకునేది ఉంటుంది కదా ఆ మోడల్తో కానీ మనం తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్
మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ది. చూసారు కదా ఇన్స్టెంట్. ఒక మనకి ఇది 100 గ్రాముల క్వాలిటీలో ఉంటుంది. దీనికి మనం 1/2 లీటర్ పాలు తీసుకుంటే సరిపోద్ది. చక్కగా మనకి వెంటనే ఒక 15-10 మినిట్స్లో రెడీ అయిపోద్ది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ అయిపోద్ది. అప్పటికప్పుడు మనకి పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలంటే ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేను బటర్ స్కాచ్కి తీసుకున్నాను. వెనీలా, చాక్లెట్ అని చాలా, స్ట్రాబెరీ అని కూడా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్ నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేశానో. మీకు కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు ఎలా చేసుకుని టేస్ట్ ఎలా ఉందని నా కామెంట్ బాక్స్లో తెలపండి. మా ఛానల్ కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.